హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరత్. వెల్కమ్ టు భరత్ గ్రీన్ ఫీల్డ్స్. ఫ్రెండ్స్, నేను బిఎస్వి మష్రూమ్ కల్టివేషన్ యూనిట్లో వన్ ఆఫ్ ద ట్రైనర్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మిల్కీ మష్రూమ్ కల్టివేషన్లో డార్క్ ఫేజ్. డార్క్ ఫేజ్ గురించి మాట్లాడబోయే ముందు మష్రూమ్ కల్టివేషన్ ఫేజెస్ గురించి మాట్లాడదాం. సో బేసికల్గా మష్రూమ్ కల్టివేషన్ ఏదైనా కావచ్చు రెండు ఫేజెస్లో ఉంటుంది. ఒకటి వెజిటేటివ్ ఫేజ్, రెండు మెచ్యూరిటీ ఫేజ్. వెజిటేటివ్ ఫేజ్నే మనం ఇంక్యుబేషన్ ఫేజ్ అంటాము, మెచ్యూరిటీ ఫేజ్నే మనం ఫ్రూటింగ్ ఫేజ్ అంటాము. సో మిల్కీ మష్రూమ్ కల్టివేషన్లోకి వచ్చినప్పటికీ బెడ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసి తీసుకెళ్లి డార్క్ రూమ్లో పెడతాం. ఏ రోజైతే బెడ్స్ని తీసుకెళ్లి డార్క్ రూమ్లో పెడతామో అప్పటి నుంచి ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది మిల్కీ మష్రూమ్కి వచ్చినప్పటికీ 21 డేస్ కంటిన్యూ అవుతుంది. ఈ 21 డేస్ కూడా ఆ డార్క్ రూమ్లో మనం అవసరమైన టెంపరేచర్, హ్యూమిడిటీ, హైజీనిక్ కండిషన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే 21 డేస్లోనే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బెడ్స్ అనేవి మెచ్యూరిటీ ఫేజ్లో ఎంటర్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను శాంపుల్ డార్క్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను.